హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మచిలీపట్నంలోని చిట్టి పిల్లారయ్య స్వామి దేవస్థానం. ఎక్కడంటే ఇది బుట్టాయిపేట, జస్ట్ టౌన్ హాల్ బ్యాక్ సైడ్కి వస్తుంది. ఆ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ వినాయక స్వామి 300 సంవత్సరాల క్రితం వెలిసారంట, స్వయంభూ అన్నమాట. ఆ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇంకా అది కాకుండా ఈ మెయిన్గా కనిపిస్తున్న పెద్ద టెంపుల్ వచ్చేసి 1980లో నిర్మించారు. ఈ స్వయంభూ విగ్రహం మాత్రం 1772లో స్థాపించారు. ఇక్కడ ఇంకా 5 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి అర్ధనారీశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఇక్కడ ప్రత్యేకత నవగ్రహాలకి ఏంటంటే, ఇటువంటి నవగ్రహాలు ఇంకా మచిలీపట్నంలో ఏ టెంపుల్లో కూడా ఉండవు. ఏ గ్రహానికి ఆ గ్రహం విడివిడిగా మనం ప్రదక్షిణాలు చేసుకొని పూజలు చేసుకోవచ్చు అన్నమాట. ఈ మనం మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి చిట్టి పిల్లారయ్య స్వామి దేవస్థానంకి. ఇక్కడ వినాయక స్వామి స్వయంభూగా వెలిసారు. చాలా మహిమగల స్వామి అని ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతిరోజు 6 గంటలకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ దేవస్థానంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము, ఇంకా బాల త్రిపుర సుందరి దేవస్థానము, శ్రీరామాంజనేయ స్వామి దేవస్థానము, మహావిష్ణువు దేవస్థానము కూడా ఉన్నాయి. ఇంకా సూర్యభగవానుడి విగ్రహం కూడా ఉంటుంది. మనకి గుళ్ళకు వెళ్ళగానే ఎంట్రన్స్లో ఫస్ట్ మనకి జోడు నాగులు కనిపిస్తాయి. అక్కడ దర్శనం చేసుకుని టెంపుల్లోకి వెళ్తారు. ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి చూడండి.